చిత్తూరులోని రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, డిప్యూటీ కలెక్టర్ మార్కండేయులు, ఆర్టీఓ రేణుక, ఎంఆర్ఓ బాబు రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ బాల గణేష్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందులు పాల్గొని 750 వాహనాలని జెండా ఊపి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు, ఎంపీ రెడ్డప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆర్డీఓ రేణుక జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన వరం లాంటిదని అన్నారు. ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే ఒక రోజు కూలి పని మానుకుని ఉండేవారని, ఇకపైన 1వ తేదీ నుండి 25వ తేదీ లోపు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారని చెప్పారు. రెవెన్యూ శాఖ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం, స్వాగతం. రాష్ట్రంలో, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ మనకు లాంచ్ చేయబడుతున్నాయి. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 బండ్లను మన రాష్ట్ర వ్యాప్తంగా వేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన చిత్తూరు జిల్లాలో 724 బండ్లు వేయడం జరుగుతుంది. ఈ 724 బండ్లలో కూడా మనకు కార్పొరేషన్ల వారీగా, అంటే ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఈబీసీలు, మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్, అంటే క్రిస్టియన్ మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్, వీరందరికీ కూడా మనము ఒక స్పష్టమైన రేషియో వేసుకొని వారందరూ కూడా మనము ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని అందజేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు జరిగింది కాబట్టి మీరు చెల్లించాల్సిన మొత్తం కేవలం 30% మాత్రమే. అది కూడా సులభ వాయిదా పద్ధతుల్లో మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఆల్రెడీ లోన్ అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా మీరు పేమెంట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. మీకు అది కాకుండా ప్రతి నెల మీరు డిస్ట్రిబ్యూషన్ చేసినట్టే సరుకులకు మీకు మీ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఒక సింగిల్ టైంలో 200 మందికి ఒక స్వయం ఉపాధి కల్పించడం అనేది ఇంతకుముందు ఏ రోజు ఏ ప్రభుత్వము చేయలేదు. మ్యాసివ్ స్కేల్లో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది, మన జిల్లా వ్యాప్తంగా 700 మందికి ఒకేసారి ఇన్ని వెహికల్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. మీకు ఇంతకుముందు చూసినట్టయితే తెలుసుంటుంది, ఒక వెహికల్ వచ్చినా కూడా ఇంతకుముందు ఒక ఇన్నోవా ఇచ్చామని అనుకుందాం, లేదు ఒక ఇండికా ఇచ్చామని అనుకుందాం, ఇచ్చిన తర్వాత దాన్ని మీకు అద్దెకు తీసుకోవడానికే మీకు ఇబ్బంది అయ్యేది. అంటే ఎవరు అద్దెకు తీసుకుంటారు, వాళ్ళు ఎంత ఇస్తారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇవేవీ లేకోకుండా ప్రభుత్వం వారే పూర్తిగా మీ దగ్గర నుంచి మేము ఒక రెంటల్ అగ్రిమెంట్ లాగా ఎంటర్ అవ్వడం అనేది సన్న విషయం కాదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర స్థాయిలో, మరి జిల్లా స్థాయిలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా వారిని ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ ఈ వాహనాల్ని మీ సొంత వాహనాలుగా భావించి దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మా వాహనం కాదు, మాకు సంబంధం లేదు, మేము దీన్ని ఎక్కడెక్కడ నడుపుతాము, ఎక్కడ పడితే అక్కడ కొడతాము. మన ముఖ్యమంత్రి, మనందరి ఆపత్ బాంధవుడు, పేదల పెన్నిధి, పేదలకి సేవకుడుగా, పేదవులకి ఒక నిరంతరము ఒక దైవ సమానుడిగా మనం అందరూ భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే 9,260 వెహికల్ని ఈరోజు మనకు ప్రతి ఒక్కరికి కూడా, అంటే 9,260 మందికి ఉపాధి కల్పించినటువంటి చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను తలవంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఒకటి ఆలోచించాల, ఒక ఆరోగ్యశ్రీకి వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఆరోగ్యశ్రీ అంటేనే మనకు గుర్తొచ్చేది యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రిమర్స్మెంట్ అంటే మనకు గుర్తు సభాధ్యక్షులు, మన జాయింట్ కలెక్టర్ గారు శ్రీ మార్కండేయ గారు, గౌరవనీయులు, మన జిల్లా అధినేత, అన్ని వర్గాల ప్రజలకు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఎంతో చేదోడు వదోడుగా జగనన్న గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ పేదవారి ఇంటికి చేర్చే
సకాలంలో చేర్పిస్తున్న మన జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త గారికి అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మన కానీ మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మంచి కార్యక్రమం చేస్తున్నది ఎందుకంటే మంచి ఒక వాహనాలు ఇచ్చారు ముఖ్యంగా సోదరులు కూడా చెప్తున్నాం వాహనాలు మంచిగా మీరు అంటే కలెక్టర్ గారు చెప్పినట్లు మీ సొంతం మీ వాహనం మీ సొంతం అని ఇచ్చేసుకొని ఎక్కడ కూడా సరి ఫాస్ట్ గా తోలకుండా టైం ప్రకారం మీరు పోయి అందిస్తే अनिल कुमार एलसीडी सर चूड़ो राणा सर दुम ले बैठना साइड 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 एलसीडी वस्तु चुका सर 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 बाबू सर चूँ सर 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 मन की कानवाई स्टार्ट वेहिकल ओनर्स वीआरओ वेहिकल संबंध क्यार ओपनिंग कानवाई पद्धति प्रॉब्लम कानवाई कॉलेज रूट प्रोग्राम अंदर वीआरओ वेहिकल ओनर्स अंदर वेहिकल रेडी स्टार्ट रेडी पद्धति प्रकार क्रम पद्धति प्रकार अगर वेहिकल क्लीयर ट्राफिक वेहिकल सदरी मन की कानवाई स्टार्ट वेहिकल ओनर्स वीआरओ वेहिकल संबंध क्यार ओपनिंग कानवाई पद्धति प्रॉब्लम सार कानवाई कन्न कॉलेज रूट प्रोग्राम अंदर वीआरओ वेहिकल ओनर्स अंदर वेहिकल रेडी स्टार्ट रेडी पद्धति प्रकार क्रम पद्धति प्रकार अगर वेहिकल क्लीयर ट्राफिक अब वेहिकल बाबू
సార్ చూడండి సార్ 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 తదుపరి మనకి కాన్వాయ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెహికల్ ఓనర్స్ విఆర్ఓస్ వెళ్ళి ఈ వెహికల్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇలాగా ప్రస్తుతానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఓపెనింగ్ ఉంటుంది. ఆ కాన్వాయ్ ఒక పద్ధతిలో వెళ్ళాలి, ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకుండా మీరు చూసుకోవాలి. సారు ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ కాన్వాయ్ అంతా కన్నన్ కాలేజ్ వెళ్తుంది. రూట్ ప్రోగ్రామ్ మీ అందరికీ అందరు కూడా విఆర్ఓస్ వెహికల్ వాలర్స్ అందరూ కూడా మీ వెహికల్ రెడీ చేసుకుని స్టార్ట్ చేసుకుని రెడీగా ఉండండి. ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతి ప్రకారం వెళ్ళవలసి ఉంది. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా క్లియర్ చేసి ట్రాఫిక్ కూడా ఉంటే అక్కడ వెహికల్స్ని రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళండి. రాజశేఖర్ గారు సార్ ముందు చేయాలి.